పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లి మండలం జిలుగుమిల్లి గ్రామంలో విజిలెన్స్ అధికారులు పీడీఎస్ 10 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనపరచుకున్నారు. జిలుగుమిల్లి మండల కేంద్రంలోని చడ్రా రాజేశ్వరరావు కాలనీ చిట్టూరు సూర్యనారాయణ ఇంటి వద్ద విజిలెన్స్ అధికారులకు దాడులు నిర్వహించారు. దీనిపై విజిలెన్స్ యాక్ట్ ప్రకారం 6A 7.1 కింద కేసు నమోదు చేశారు. ఈ దాడిలో జిలుగుమిల్లి విఆర్ఓ అనుపమా, విఆర్ఏ షేక్ షరీఫ్ పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం మనకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ తనిఖీ చేస్తే 10 క్వింటాల్ పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచడం జరిగింది. అసలు బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందని సూర్యనారాయణ గారిని ప్రశ్నిస్తే అతను కార్డు హోల్డర్స్ దగ్గర నుంచి 1 కిలో 8 రూపాయలకి కొని 12 రూపాయల నుంచి 15 రూపాయల మధ్య ధరకి అతను అధిక రేట్లకి హోటల్స్ వాళ్ళకి అమ్ముతున్నట్టుగా అతను ఇచ్చిన స్టేట్మెంట్ మీదతో ఆ స్టాక్ను సీజ్ చేసి అతని మీద 6A 7.1 ఈసీఆర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ నేను మరియు మా తహసీల్దార్ రవికుమార్ గారు మరియు జీలుమెల్లి సివిల్ సప్లైస్ అధికారులతో కలిసి జీలుమెల్లి మండలం జీలుమెల్లి గ్రామ పంచాయతీ దగ్గర పాత పోలీస్ స్టేషన్ ఎదురు రోడ్లో ఉన్న సూర్యనారాయణ ఇంటి దగ్గర పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం మనకి ఇక్కడ రావడం జరిగింది.